చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠినమైన చర్యలు తీసుకుంటూనే నిరుపేదలను కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ జరగాలి. ఈరోజు ఒకవైపు 1,000 రూపాయలు ప్రతి వ్యక్తికి కూడా రేషన్ కార్డు ఉండే వ్యక్తులందరూ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మొన్ననే చూసినట్లయితే 2 లక్షల కార్డ్స్ కూడా వెలిగించారని రికార్డ్స్ ద్వారా ఈరోజు రెవెన్యూ యంత్రాంగం కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ క్రమంలో చూసినట్లయితే రేషన్ కార్డు వెలిగించినటువంటి వ్యక్తులు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వాలెట్ తీసుకున్నట్టయితే ఈరోజు 1,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. వాలెట్ లిస్ట్ ద్వారానే కాక ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఈ కరోనాను కూడా రాజకీయం కూడా చేస్తున్నారు. ఉదాహరణకు చూసినట్లయితే ఆ 1,000 రూపాయలు కూడా ఇంటికి తీసుకుని వెళ్తా ఉన్నారు. తీసుకొని పోయేసి ఆ 1,000 రూపాయలు కూడా 1,000 రూపాయలు ఇస్తున్న మా ఓట్లు ఏంటని కూడా చెప్పడం కూడా చాలా బాధిస్తుంది. దీని మీద రాష్ట్ర గవర్నర్ కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఫిర్యాదు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి రాజకీయం చేయొద్దండి, రాజకీయం చేయకుండా ముఖ్యంగా అందరికీ కూడా మా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బలాన్ని సక్రమంగా అందించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని రాజకీయ కోణంతో చూడొద్దండి, ప్రజలతో సహకరించండి. మానవతా దృష్ట్యా అందరూ కూడా మానవత్వంతో ఈరోజు యుద్ధంలో కూడా కొంతమంది నిరుపేదలు ఉంటే వాళ్ళందరూ కూడా కొంత ఈరోజు బియ్యం అయితేనేమి, అదేవిధంగా టమోటాలు అయితేనేమి, మిరపకాయలు అయితేనేమి, ఉప్పు అయితేనేమి, ఉల్లిపాయలు అయితేనేమి అన్నీ కూడా ఈరోజు సప్లై కూడా చేశాం. కానీ రాజకీయం చేయొద్దండి. దీన్ని ఇవ్వాలంటే ఇది కరోనా మహమ్మారి పాల్గొనాలంటే మన ప్రధానమంత్రితో సహా ఈ ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా దీనికి రాజకీయం చేయకోకుండా అందరినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా కఠినంగా చర్యలు తీసుకొని అందరి ప్రాణాలు కాపాడాల్సినటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.